అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఇబ్రేపట్నం దగ్గర గల ఒక ఏపీసీఆర్డీ అప్రూవల్ కలిగిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఒకసారి మనం ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మా వైకే రియాలిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా చిన్న మనవి అండి. ఫర్దర్గా మా నుండి ఎటువంటి వీడియోస్ కానీ ఎటువంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కానీ మేము పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఒకసారి మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామండి. ఇది విజయవాడ హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇబ్రేపట్నం టౌన్లో ఉందండి. మనకి ఎక్కడో టౌన్ బయట లేదండి, ఇబ్రేపట్నం టౌన్కి ఆనుకుని ఉందండి. మీకు చాలా పీస్ఫుల్గా చూడండి, ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీకు విజయవాడ హైదరాబాద్ హైవే నుండి మనం పవిత్ర సంగమం అంటే కృష్ణా గోదావరి నదులు కలుపుతూ ఏపీ ప్రభుత్వం రెడీ చేసిన కృష్ణా గోదావరి సంగమానికి వెళ్ళే రోడ్డుకి మన వెంచర్ కనెక్టివిటీ అండి. మీకు వచ్చేసి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకుంటేది వచ్చేసి మనకి లొకేషన్ చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుందండి. సరౌండింగ్స్ మీకు క్లోజ్ టు పవిత్ర సంగమం ఆఫ్ కృష్ణా గోదావరి రివర్ టూరిజం బేస్డ్ అండి. కొండపల్లి మున్సిపాలిటీ లిమిట్స్లో ఉందండి సైట్ వచ్చేసి మనకి. మళ్ళీ అంతేకాకుండా ఈ ప్రాజెక్టు మనం కొత్తగా రెడీ అవుతున్న విజయవాడ బైపాస్కి మరియు సూరాయపాలెం బ్రిడ్జ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. 7 కిలోమీటర్లలో లోపలలో ఉంటుందండి మనకి వెంచర్. మీకు రేపు సూరాయపాలెం బ్రిడ్జ్ పడితే మనం ఏదైతే రాజధాని అమరావతిందో దానికి కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను, ప్రజెంట్ మన దగ్గర జరుగుతున్న ఒక సూచి మాట్లాడుతున్నానండి. విజయవాడ బైపాస్ వర్క్ జరుగుతుంది, సూరాయపాలెం బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందండి. వీటి గురించే మాట్లాడుకుందాం. మనకి ఇబ్రేపట్నం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ఉందండి, ఇక్కడ కూడా ఇన్నరింగ్ రోడ్ వస్తుందండి. కానీ ప్రజెంట్ ఇవన్నీ కూడా అప్రూవల్ స్థాయిలో ఉండేయండి, ఇక్కడ ఎటువంటి వర్క్స్ లేవు కాబట్టి వాడి గురించి నేను మాట్లాడలేదండి. ప్రజెంట్ అయితే మనకి వెల్లపూడి బైపాస్ గురించి సూరాయపాలెం బ్రిడ్జ్ కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి వాటి గురించి చెప్పానండి. వచ్చేస్తే మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 100% వాస్తు అండి, 100% లీగల్గా క్లారిటీగా ఉందండి. మీకు వచ్చేస్తే ఏపీసీఆర్డీ అప్రూవల్ అండి. ఏపీసీఆర్డీ ఎల్పి నెంబర్ 53-75 అండి. మీకు సిఆర్డీ నార్మ్స్ ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ కేబులింగ్ కానీ మీకు వచ్చేస్తే చుట్టూత కూడా వెంచర్ చుట్టూత ఈ 10 ఎకరాల 20 సెంట్లు చుట్టూత కూడా మీకు కాంపౌండ్ వాల్ వస్తుందండి విత్ సోలార్ ఫెన్సింగ్తో. అదే కాకుండా మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారండి. ఈచ్ అండ్ ఎవరీ ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ వస్తుందండి మీకు. మనకి వీటితో పాటుగా చుట్టూతో కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది విత్ సోలార్ ఫెన్సింగ్. మనకు వచ్చేస్తే రోడ్స్ ఎలా ఉంటాయంటే అన్ని రోడ్లు కూడా సిఆర్డీ నార్మ్స్ ప్రకారం మీకు 40 ఫీట్ బీటీ రోడ్స్ అండి. మనం మెయిన్ రోడ్డుకి అంటే ఈ పవిత్ర సంగమం కృష్ణా రివర్ యొక్క కృష్ణా రివర్కి వెళ్ళే రోడ్డు ఉంటుందండి, పవిత్ర సంగమం రోడ్డు. ఆ రోడ్డుకి మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి, ఓవరాల్ 2 ఎంట్రన్స్ వస్తాయండి. మీకు పాత రోడ్డు కూడా అంటే ఫెరీ రోడ్డు కూడా ఒక ఎంట్రీ, మీకు పవిత్ర సంగమంకి వెళ్ళే రోడ్డుకి ఒక ఎంట్రీ ఇస్తామండి. మీరు చూస్తున్నంత కూడా అది కృష్ణా రివర్ అండి, చాలా దగ్గరగా చూస్తున్నారు కదా, అందులో కృష్ణా రివర్ అండి. మీకు ఏపీసీఆర్డీ హాస్పిటల్ ఏవైతే డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తారండి. లొకేషన్ మంచి లొకేషన్ అండి, ఎక్కడ లోపలికి వెళ్ళిపోలేదండి, వాటర్ ప్రాబ్లం ఉండదండి. ఇబ్రేపట్నం దగ్గర ఇంతకంటే గొప్ప వెంచర్ నాకు తెలిసి ఫ్యూచర్లో రాదండి. ఇది వచ్చేస్తే గజం వచ్చేసి మనకి 26,500 పెట్టారండి. మీరు ఫర్దర్గా ఈ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలన్నా లేదు ఈ వెంచర్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా మేము కింద నెంబర్ ప్రొవైడ్ చేసామండి, దయచేసి ఆ కింద నెంబర్కు సంప్రదించగలరండి. ఇదండి ఓవరాల్గా ఈరోజు మనం మాట్లాడుకున్న వెంచర్. మీకు ఫర్దర్గా ఎటువంటి డీటెయిల్స్ కనుక్కోవాలన్నా మా నెంబర్కు కాల్ చేయగలరండి. థ్యాంక్ యూ సార్.